अंदर की नमस्कार अभी कॉम्पिटिटिव प्रिपेर विद्यार्थुल मन ओक पार्टी विभाग ना ये विधम प्राधान्यता अंदर तेजी इक मन को ग्रूप टू लेवल्लोटे एपी तेलंगाना अभी एपी ना ग्रूप टू मन को 75 मार्कल वरक उन्ई తెలంగాణలో అయితేనే 50 మార్కుల వరకు గ్రూప్ 2 పేపర్ ఉంది మనకు ఇ జెండర్ స్టడీస్ మిగతా జెండర్ స్టడీస్ ఏ ఎగ్జామ్ అయినా పర్వాలేదు జెండర్ స్టడీస్ ఎగ్జామ్ లో మన పాలిటి విభాగం నుండి కనీసం 20 నుండి 30 మార్కుల వరకు వస్తున్నాయి 20 నుండి 30 మార్కులు కవర్ అవుతున్నాయి సో అందుకోసమని మన ఈ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్ లో మన పాలిటి యొక్క విభాగము ప్రాధాన్యత క్రమానుగతంగా పెరుగుతుంది దాని దృష్ట్యా మనకు సబ్జెక్ట్ తో పాటు ఇక్కడ కరెంట్ పాలిటీ కూడా ఏ విధంగా ఉంది వాడి విధానాలు కూడా మనకు అవసరం కాబట్టి సబ్జెక్ట్ తో పాటు మనకు ఇవి కూడా నేర్చుకోవాలి కాబట్టి ఈ రోజు మన ఈ కరెంట్ పాలిటీకి సంబంధించి ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం విధానము దేనికి సంబంధించిందో విధానం ఒకసారి చూసుకుందామండి ఇంపార్టెంట్ అది ఈ 104వ రాజ్యాంగ సవరణం అది ఎందుకంటే ప్రతి 10 సంవత్సరాలకోసారి రిజర్వేషన్ల విధానం అనేది మనత పొడిగించుకుంటూ జరుగు అంటే పొడిగించడం జరుగుతుంది కాబట్టి ఇది 104వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా చట్టసభలలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి మరో 10 సంవత్సరాల రిజర్వేషన్ పెంచడానికి చేబడ్డ సవరణ చట్టం కాబట్టి దాని ప్రాధాన్యతను మనం ఒకసారి తెలుసుకుందాం అయితే ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు అంటే అంతకంటే ముందు ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఉందా దానిక బేసిక్స్ ఏమున్నాయి రాజ్యాంగం ప్రారంభంలో ఏముంది ఇది క్రమానుగతంగా ఈ యొక్క చట్టం చేయడానికి ఆవశ్యకత ఏ విధంగా ఏర్పడింది అనేది మనము తెలుసుకోవాలి అయితే ఇక్కడ మనకు భారత రాజ్యాంగంలోని 16వ భాగంలో ఆర్టికల్ 334 ఒకటి ఆర్టికల్ ఒకటి ఉందండి ఈ 334 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 334 ఆర్టికల్ ఏ భాగం ఇది 16వ భాగంలో 334 ఆర్టికల్ ఏ విధంగా చెప్తుందంటే ఇది రాజ్యాంగము అమలుకి వచ్చిన రోజు నుండి 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ల విధానం అంతరించిపోతుంది అంతరిస్తున్నాయి అంతరిస్తాయి అని చెప్తుంది ఆర్టికల్ 334 రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు నుండి 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ల విధానము అంతరించిపోతుంది అంతరిస్తాయి అంటే క్లోజ్ చేస్తున్నాము అని అర్థమాడ ఆ విధానాన్ని రాసి పెట్టారు భారత రాజ్యాంగంలో 334 ఆర్టికల్ అంటే 10 సంవత్సరాలు ఇప్పుడు ఇస్తాం ఎప్పటి నుంచి 1950 నుండి 1960 వరకు ఇస్తాం రిజర్వేషన్ల విధానాన్ని కల్పించడం జరుగుతుంది ఆ తర్వాత 60 తర్వాత రిజర్వేషన్ విధానం అంతరించిపోతాయి అని చెప్తుంది ఆర్టికల్ 334 అయితే ఈ యొక్క విధానాన్ని ఏం చేశారు అంటే రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు నుండి 60 వరకు అంటే 10 సంవత్సరాల కాలం పాటు రిజర్వేషన్ విధానాన్ని కల్పించడం జరిగింది ఈ ఆర్టికల్ అది 334 ఆర్టికల్ ప్రకారం కల్పించారు అయితే ఇప్పుడు ఎప్పుడు రద్దు చేయాలి 1960లో రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలి ఏ ఆర్టికల్కి సంబంధించింది 334 ఆర్టికల్కి సంబంధించి 60లో రిజర్వేషన్ విధానాన్ని క్లోజ్ చేయాలి అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే 1960 రాబోతుంది 1960 రాబోతున్న సమయంలో ఏం జరిగింది అంటే చట్టసభలలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్లు పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఎందుకంటే ఇంకా క్రమంగా ఇంకా మన దేశంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారు ఇంకా ఉన్నారు ఇంకా తగినంత ప్రాతినిధ్యం కల్పించట్లేదు అంటే తగినంత ప్రాతినిధ్యం ఇంకా లేదు వారికి కాబట్టి చట్టసభలలో రిజర్వేషన్ విధానాన్ని ఇంకా కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ఏం చేశారంటే ఇక్కడ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి మరియు ఆంగ్లో ఇండియన్లకు మనత చట్టసభలలో మరో 10 సంవత్సరాల రిజర్వేషన్ పెంచాలి అనే ఉద్దేశంతో 8వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది ఎప్పుడు అది 1959లో చట్టం చేశారు 60 నుండి అమలుకి వచ్చింది 8వ రాజ్యాంగ సవరణ చట్టము 1959లో చేస్తే 60లో అమలుకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం 1980 రాజ్యాంగ సవరణ చట్టం 1960లో ఏమని చెప్పారు అంటే రిజర్వేషన్ విధానాన్ని మరో 10 సంవత్సరాలు పొడిగించాలి అని చెప్పారు మరో 10 సంవత్సరాలు అంటే ఎప్పుడు అంటే 1960లో క్లోజ్ అవుతున్నాయి కదా అందుకోసం ఏం చేశారు 8వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు మరో 10 సంవత్సరాలు పొడిగించాలంటే ఎప్పటి వరకు 1970 వరకు అంటే 8వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 అంటే రిజర్వేషన్ విధానాన్ని
అరవై నుండి డెబ్బై వరకు పొడిగించాలి అని చెప్తుంది 8వ రాజ్యాంగ సవరణ చట్టం. అంటే ఇప్పటికీ మనత రిజర్వేషన్ విధానం ప్రారంభంలో 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మరో 10 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఏ సవరణ చట్టం? ఈ 8వ రాజ్యాంగ సవరణ చట్టం 1959, అది అమలుకి వచ్చింది 60లో. రైట్, నెక్స్ట్. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు ఎప్పటి వరకు ఉన్నాయి? 70 వరకు ఉన్నాయి. ఓకేనా? ఎందులో? చట్టసభలలో, లోక్సభ మరియు అన్ని రాష్ట్ర శాసనసభలలో మనకు రిజర్వేషన్ విధానం అనేది, ఈ యొక్క షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి మరియు ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ విధానం పొడిగించడం జరిగింది. ఎప్పటి వరకు అది? 70 వరకు పొడిగించారు. అంటే 70 వరకు రిజర్వేషన్ విధానం ఉంటాయి. అయితే 70వ సంవత్సరం రాబోతుంది, 1970 రానే వస్తుంది. 70 రానే వచ్చేసిన సమయంలో ఏం చేశారంటే, మరి మన దేశంలో ఏ విధమైన విధానాన్ని చేశారంటే, ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని పెంచవలసిన మరీ ఆవశ్యకత ఏర్పడింది. అంతటితో అంతరించిపోలేదు, మళ్ళీ విధానం మరో పొడిగించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకోసం ఏం చేశారు? 23వ రాజ్యాంగ సవరణ చట్టం మళ్ళీ ఒకటి చేశారు. 23వ రాజ్యాంగ సవరణ చట్టం 1970లో చేశారు. 23వ రాజ్యాంగ సవరణ చట్టం 1970లో చేసి ఏమని చేశారు? రిజర్వేషన్ల విధానాన్ని మరో 10 సంవత్సరాలు పొడిగించాలి అన్నారు. అంటే ఇక్కడ 23వ రాజ్యాంగ సవరణ చట్టం 1970లో మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్ పొడిగించడం జరిగింది. ఎప్పటి నుండి? 1970 నుండి 80 వరకు రిజర్వేషన్ విధానం పొంచాలి అని చెప్పడం జరిగింది 23వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. నెక్స్ట్, అంటే 80లో రిజర్వేషన్ విధానం ఏం చేయాలి? స్టాప్ చేయాలి. కానీ మళ్ళీ ఏం చేశారు అంటే, 80 రానే వచ్చింది, 80 వచ్చేసరికి ఇంకా మన దేశంలో తగినంత ప్రాతినిధ్యం కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి విధానాల్లో, ఒకనండి ఆ వ్యవస్థలో ఇంకా ఆవశ్యకత ఏర్పడింది, రిజర్వేషన్ విధానం కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకోసం ఏం చేశారమని అంటే, మళ్ళీ 45వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 45వ రాజ్యాంగ సవరణ చట్టం 1980లో, ఎందుకంటే 80 వరకు అయిపోతున్నాయి కదా రిజర్వేషన్ విధానం అయిపోతుంది, మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు పెంచాలా? అందుకోసమే 45వ రాజ్యాంగ సవరణ చట్టము 1980లో చేశారు. చేసి ఏం చేశారు? మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్ విధానం పొడిగించడం జరిగింది. అంటే చట్టసభలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి మరియు ఆంగ్లో ఇండియన్లకు మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్ విధానాన్ని పొడిగించడము జరిగింది. ఏ సవరణ చట్టం అది? 45వ రాజ్యాంగ సవరణ చట్టం 1980లో. అంటే ఎప్పటి నుండి? 80 నుండి 90 వరకు మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్ పొందడం జరిగింది. ఆ తర్వాత 90 వరకు రిజర్వేషన్లు ఆమలంటే ఆల్రెడీ 45 సవరణ ద్వారా పేర్కొని జరిగింది, 90 వరకు అన్నారు. మళ్ళీ 90 రానే వస్తుంది, 90 రానే వచ్చింది కాబట్టి మరీ ఆవశ్యకత ఏర్పడింది, ఇంకా రిజర్వేషన్ కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకోసం ఏం చేశారు? 62వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 62వ రాజ్యాంగ సవరణ చట్టం 1990లో 62వ రాజ్యాంగ సవరణ చట్టం 1990లో ఏం చేశారంటే, రిజర్వేషన్ విధానాన్ని మరో 10 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. అంటే 1990 నుండి 2000 వరకు రిజర్వేషన్ విధానాన్ని పొడిగించారు, మళ్ళీ 2000 వరకు పొడిగించారు, మరో 10 సంవత్సరాలు పొడిగించారు. చట్టసభలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి మరియు ఆంగ్లో ఇండియన్లకు వాళ్ళకి తగినంత ప్రాతినిధ్యం లేదని భావించి ప్రతి 10 సంవత్సరం ఒకసారి రిజర్వేషన్ విధానాన్ని పొడిగించడము జరుగుతుంది. నెక్స్ట్, ఆ తర్వాత 2000 సంవత్సరం రానే వచ్చింది, ఆ తర్వాత కూడా మళ్ళీ పెంచాల్సిన అవస్థ ఏర్పడింది కాబట్టి మళ్ళీ ఏం చేశారు? 79వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 79వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 సంవత్సరంలో చేశారండి. ఈ 2000 సంవత్సరంలో 79వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏమని చెప్పారంటే, మళ్ళీ రిజర్వేషన్ విధానాన్ని మరో 10 సంవత్సరాలు పొడిగించాలి అని చెప్పడం జరిగింది ఆ చట్టం ద్వారా. అయితే 79వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 సంవత్సరంలో మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్ పొడిగించాలంటే ఎప్పటి వరకు? 2000 నుండి 2010 వరకు మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్ పెంచాలి అని చెప్పడం జరిగింది 79వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో ఇప్పుడు 2010 వరకు అంటే 2010లో ఏం చేయాలి? ఆపాలి అని అర్థం వాడ. కానీ మళ్ళీ 2010 రానే వస్తుంది కాబట్టి మళ్ళీ రిజర్వేషన్లు పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి ఇక్కడ 95వ రాజ్యాంగ సవరణ చట్టం మళ్ళీ ఒకటి చేశారు. 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2010లో ఏం చేశారంటే, రిజర్వేషన్ విధానాన్ని మరో 10 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. అంటే ఎప్పటి వరకు అంటే 2010 నుండి 2020 వరకు రిజర్వేషన్ విధానం పెంచారు. ఎప్పుడు? అంటే ఏ సవరణ? 95వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఈ విధంగా 2020 వరకు రిజర్వేషన్ విధానాన్ని పొడిగించారు. అయితే 2020 వరకు రిజర్వేషన్ పొడిగించారు అంటే 2020లో ఆపాలి అని అర్థం అని ఒక రకంగా. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే,
2020 వచ్చింది, 2020 వచ్చింది కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ల పెంచాల్సిన ఆవశ్యకత మళ్ళీ ఇంకా ఎక్కువ ఏర్పడింది. చట్టసభలలో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్ల పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే మరి ఈ 2020 వరకు ఆపకుండా మళ్ళీ ఉపసంవత్సరం పొడిగించాలన్న ఉద్దేశంతో ఇటీవల కాలంలో అంటే 2019 సంవత్సరం డిసెంబర్ మాసంలో 2019 డిసెంబర్ మాసంలో 126వ రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించడం జరిగింది. 2019 సంవత్సరము 2019 డిసెంబర్ మాసంలో 126వ రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించడం జరిగింది. దేనికి సంబంధించింది అంటే చట్టసభలలో లోక్సభ మరియు శాసనసభలలో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల వారికి మరో 10 సంవత్సరాల రిజర్వేషన్లు పొడిగించడానికి సంబంధించిన బిల్లును రూపొందించారు. అయితే ఇక్కడ ఒక అంశం అంటే దృష్టిలో పెట్టుకోవాలండి మనం, ఇక్కడ ఇప్పటి వరకు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మరియు ఆంగ్లో ఇండియన్లకు చట్టసభలలో 10 సంవత్సరాల కాలం పాటు రిజర్వేషన్లు పొడిగించడం జరిగింది, రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో అంటే 2019 డిసెంబర్ మాసంలో చేయబడ్డటువంటి 126వ రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క ఆ ప్రాధాన్యత ఏంటంటే చట్టసభలలో అంటే లోక్సభ మరియు శాసనసభలలో షెడ్యూల్డ్ కులాల వారికి షెడ్యూల్డ్ తెగల వారికి మాత్రమే మరో 10 సంవత్సరాల రిజర్వేషన్లను పొడిగించాలి. ఆ పొడిగించడానికి మాత్రమే చేయబడ్డ సవరణ బిల్లు అది. ఇక్కడ ఆంగ్లో ఇండియన్ల విధానాన్ని పక్కకు పెట్టేశారు. ఎందుకంటే తగినంత ప్రాతినిధ్యం లేకపోతే ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పడం జరిగింది. కానీ ఆల్రెడీ ఇప్పుడు లోక్సభలో కానీ చట్టసభలలో అంటే శాసనసభలలో కానీ ఆల్రెడీ ఆంగ్లో ఇండియన్లకు తగినంత ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు కేవలము షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని మరో 10 సంవత్సరాల కాలం పాటు పొడిగించడము చేయాలని పొడిగించాలని ఈ యొక్క బిల్లును రూపొందించడం జరిగింది 2019 డిసెంబర్ మాసంలో. అయితే 2019 డిసెంబర్ మాసంలో 126 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఎందులో ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి బిల్లును. కాబట్టి ఈ యొక్క 126వ సవరణ బిల్లును 2019 డిసెంబర్ 9 లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ యొక్క 126వ రాజ్యాంగ సవరణ బిల్లును 2019 డిసెంబర్ 9 లోక్సభలో ప్రవేశపెట్టారు. మరి 126వ సవరణ బిల్లు దేనికి సంబంధించింది అంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి లోక్సభ మరియు శాసనసభలలో మరో 10 సంవత్సరాల కాలం పాటు స్థానాలలో రిజర్వేషన్ల గురించి చేయడం జరిగింది 126వ సవరణ బిల్లు. అయితే ఈ 2019 డిసెంబర్ 9 ఈ 126వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో ఈ బిల్లు ఎప్పుడు ఆమోదించబడిందంటే 2019 డిసెంబర్ 10 ఈ 126వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ ఆమోదించడం జరిగింది. అంటే లోక్సభ ఆమోదించింది ఏ బిల్ అది 126వ సవరణ బిల్లు. ఆ తర్వాత ఆ బిల్లు లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభకు పంపించారు. రాజ్యసభ 2019 డిసెంబర్ 12 ఈ 126వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించడం జరిగింది. అంటే 2019 డిసెంబర్లో పార్లమెంటు 126వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. అయితే ఇప్పుడు బిల్లు పాస్ అయింది, బిల్లు పాస్ అయింది కాబట్టి పార్లమెంటు పాస్ చేసింది కాబట్టి బిల్లు ఆమోదించబడింది, బిల్లు పాస్ అయింది అంతే పార్లమెంట్ చేత. మరి ఇప్పుడు చట్టబద్ధం కావాలి కదా, అందుకోసమే ఈ 126 రాజ్యాంగ సవరణ బిల్లును చట్టబద్ధం కోసం రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదిస్తూ ఎప్పుడది 2020 జనవరి 25 ఆ బిల్లును ఆమోదిస్తూ 104వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఆమోదించడం జరిగింది. అంటే 126 రాజ్యాంగ సవరణ బిల్లును 104వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఆమోదించారు. ఎప్పుడది 2020 జనవరి 25 అది 104వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఆమోదించబడింది. ఎందుకంటే జనవరి 26 నుంచి మళ్ళీ ఏం చేయాలా,
మనకు మళ్ళా స్థానాలకు కేటాయింపు ఉండాలి కదా, రిజర్వేషన్ విధానం వల్ల పొడిగించాలి కాబట్టి ఈ యొక్క బిల్లు చట్టంగా మారింది. 104వ సవరణ చట్టంగా 2020 జనవరి 25న 104వ రాజ్యాంగ సవరణ చట్టంగా అది ఆమోదించబడింది. ఇప్పుడు 104వ రాజ్యాంగ సవరణ చట్టము ఈ యొక్క విధానము ఏ విధంగా చేశారు, రిజర్వేషన్ విధానం ఏ విధంగా చేశారంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చట్టసభలలో అంటే లోక్సభ మరియు శాసనసభలలో రిజర్వేషన్ విధానాన్ని ఏ విధంగా పొడిగించారు అంటే ఏ సవరణది 104వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకుంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చట్టసభలలో ముఖ్యంగా తీసుకుంటే మనము లోక్సభ తీసుకుంటే లోక్సభలో షెడ్యూల్డ్ కులాల వారికి 84 స్థానాలు అంటే 84 సీట్లు కేటాయించడం జరిగింది. 84 సీట్లు అంటే లోక్సభలో షెడ్యూల్డ్ కులాల వారికి 84 స్థానాలు కేటాయించడం జరిగింది. ఈ 84 స్థానాలలో అంటే మొత్తం ఉన్న స్థానాలలో షెడ్యూల్డ్ కులాల వారికి 84 స్థానాలు, అందులో ఆంధ్రప్రదేశ్ నుండి 3 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలు, తెలంగాణ నుంచి 3 స్థానాలను కేటాయించడం జరిగింది. అంటే లోక్సభలో షెడ్యూల్డ్ కులాల వారికి 84 స్థానాలు కేటాయించారు. ఈ 84 స్థానాలలో ఉన్నటువంటి అంటే మొత్తం లోక్సభ స్థానాల్లో 84 సీట్లు షెడ్యూల్ కులాల వారు, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి షెడ్యూల్డ్ కులాల వారికి 4 స్థానాలు, షెడ్యూల్డ్ తెగల వారికి 3 స్థానాలు కేటాయించడం జరిగింది. అదే లోక్సభలో షెడ్యూల్డ్ తెగల వారికి తీసుకుంటే షెడ్యూల్డ్ తెగల వారికి మొత్తం స్థానాలలో 47 స్థానాలు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించడం జరిగింది. ఈ 47 స్థానాలు షెడ్యూల్ కులాల వారికి లోక్సభలో స్థానాల్లో రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి షెడ్యూల్ కులాల వారికి 1 స్థానం కేటాయించారు. అదే తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకుంటే 2 స్థానాలు కేటాయించడం జరిగింది. ఇది లోక్సభలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి స్థానాలలో రిజర్వేషన్ ఈ విధంగా ఉన్నాయి. అంటే ఈ యొక్క 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలో షెడ్యూల్డ్ కులాల వారికి 84 స్థానాలు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఆ తర్వాత షెడ్యూల్డ్ తెగల వారికి 47 స్థానాలు కేటాయించారు. ఇది ఓవరాల్గా లోక్సభ తీసుకుంటే. అదే లోక్సభకు ఆంధ్రప్రదేశ్ నుండి 4 స్థానాలు కేటాయించారు ఎవరికి, షెడ్యూల్డ్ కులాల వారికి. అదే షెడ్యూల్డ్ తెగల వారికి అయితేనేమో తెలంగాణ రాష్ట్రం నుంచి 3 స్థానాలు, అది షెడ్యూల్డ్ తెగల వారికి అయితేనేమో మొత్తం స్థానాల్లో 47 లోక్సభలో, అందులో ఏపీ నుండి 1, తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి 2. ఇది లోక్సభ స్థానాలకు సంబంధించి. అదే అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఈ యొక్క 104వ రాజ్యాంగ సవరణ చట్టంకి సంబంధించి అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే మొత్తం అసెంబ్లీ స్థానాలలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే మొత్తము 614 అసెంబ్లీ స్థానాలలో అసెంబ్లీ స్థానాలలో షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించడం జరిగింది. మొత్తం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూ అంటే స్థానాలు శాసనసభ స్థానాలలో షెడ్యూల్డ్ కులాల వారికి 614 అసెంబ్లీ స్థానాలు, అంటే ఎవరు 614 ఎమ్మెల్యేలు ఎవరికి, షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించాలి 614 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్ కులాల వారికి. ఆ తర్వాత మరి 614 షెడ్యూల్ కులాల వారికి కేటాయిస్తే మొత్తం అసెంబ్లీ స్థానాలలో భారతదేశం మొత్తం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో 614 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్ కులాల వారికి కేటాయిస్తే అందులో 554 స్థానాలు అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించడం జరిగింది. అంటే మన దేశంలో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 4120 అసెంబ్లీ నియోజకవర్గాలు, మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు భారతదేశంలో ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకొని మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అంటే అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రాంతాలు, ఒకటి ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ మూడుకి అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి
రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 4120. ఈ 4120 మంది నియోజకవర్గ స్థానాలలో షెడ్యూల్డ్ కులాల వారికి 614 అసెంబ్లీ స్థానాలు, షెడ్యూల్డ్ తెగల వారికి 554 స్థానాలు కేటాయించడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి షెడ్యూల్డ్ కులాల వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి షెడ్యూల్డ్ తెగల అంటే షెడ్యూల్డ్ కులాల వారికి ఎన్ని సీట్లు అంటే 28 సీట్లు కేటాయించారు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ స్థానాలు 175 అసెంబ్లీ స్థానాలు. ఈ 175 అసెంబ్లీ స్థానాల్లో షెడ్యూల్డ్ కులాల వారికి 28 స్థానాలు. అదే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ తెగల వారికి అయితే 7 స్థానాలు. షెడ్యూల్ తెగల వారికి 7 స్థానాలు అంటే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో ఏపీ నుండి 28 స్థానాలు అంటే షెడ్యూల్ కులాల వారికి 7 స్థానాలు షెడ్యూల్ తెగల వారికి కేటాయించారు. అదే తెలంగాణ రాష్ట్రం నుండి తీసుకుంటే తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 119 అసెంబ్లీ స్థానాలలో షెడ్యూల్డ్ కులాల వారికి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. ఇందులో తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల వారికి 18 స్థానాలు, తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల వారికి 18 స్థానాలు. అదే షెడ్యూల్డ్ కులాల వారి తెగల వారికి అయితేనేమో షెడ్యూల్ కులాలు 18 స్థానాలు, షెడ్యూల్డ్ తెగల వారికి అయితేనేమో 9 స్థానాలు కేటాయించడం జరిగింది. ఇది అంటే రిజర్వేషన్ విధానాన్ని పొడిగించడం జరిగింది. ఇక్కడ 104వ రాజ్యాంగ సవరణ చట్టము లోక్సభ మరియు అన్ని రాష్ట్ర శాసనసభలలో అంటే మొత్తం శాసనసభలలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి స్థానాలలో మరో 10 సంవత్సరాల రిజర్వేషన్ పొడిగించడం జరిగింది. ఈ పొడిగించే విధానంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి మాత్రం కేటాయించారు. అయితే గతంలో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆంగ్లో ఇండియన్లో కూడా చట్టసభలలో రిజర్వేషన్లు ఉండి అంటే పొడిగించడం జరిగింది. కానీ ఈ యొక్క 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి అంటే మన ఎవరికి మన ఆంగ్లో ఇండియన్లకు మరో 10 సంవత్సరాల రిజర్వేషన్ పొడిగించలేదు, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి మాత్రమే పొడిగించడం జరిగింది. ఆ పొడిగింపు ఏ విధంగా ఉందన్నది మనం ఈ విధంగా తెలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.